అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. మొన్నే కర్ణాటక ఎలక్షన్స్ జరిగినాయి. కర్ణాటక ఎలక్షన్స్ జరిగితే మనకేంటి అనుకోవచ్చు. మనం కర్ణాటక ఎలక్షన్స్తో మనకి కొన్ని చాలా పనులు ఉన్నాయి. పనులంటే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ బీజేపీ ప్రభుత్వం నడిచింది మొన్నటి దాకా. ఇవాళ చిత్తుగానను కానీ భయంకరంగానైతే ఓడిపోయింది. అంటే కాంగ్రెస్కి అసలు కాంగ్రెస్కి నాయకత్వం లేదు అట్లా అనుకుంటా ఉన్న టైంలో 136 సీట్లు వచ్చినాయి. అంటే అబ్సల్యూట్ మెజారిటీ రావటమే కష్టం అన్నారు దీంట్లో అంతకుముందు వచ్చిన క్యాలిక్యులేషన్స్లో. బట్ ఇప్పుడు అది 136 సీట్లు వచ్చి అద్భుతమైన విజయాన్ని సాధించింది. గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అఫ్కోర్స్ వాళ్ళు మళ్ళీ పదవుల కోసం కొట్టుకోకుండా వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోకుండా గ్రూపిజం చేయకపోతే కాంగ్రెస్ మిగతా చాలా స్టేట్స్లో కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని బట్టి అర్థమైంది. ఎందుకంటే అంతకుముందు హిమాచల్ ప్రదేశ్లో ఇట్లాగే చేశారు. అంతకుముందు వచ్చిన స్టేట్స్ ఒకటి ఆల్రెడీ పోగొట్టుకున్నారు. రెండు స్టేట్స్ వచ్చినాయి, ఒకటి పోగొట్టుకున్నారు. సో ఇవన్నీ సరిగ్గా చేసుకోకపోతే వీళ్ళ గ్రూప్ పాలిటిక్స్ లేకపోతే కాంగ్రెస్కి ఇప్పుడు డెఫినెట్గా ఛాన్సెస్ ఉన్నాయి. సరైన కేంద్ర నాయకత్వం లేకపోయినా కూడా సో వాళ్ళు సరి చేసుకుంటారని అనుకుంటున్నాం. అది సరే, కాంగ్రెస్ని గురించి మనకెందుకు. కానీ ఇప్పుడు దాని గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, అక్కడ కుమారస్వామి గారు కీ రోల్ ప్లే చేస్తారని, కింగ్ మేకర్ అవుతానని ఆయన అనుకున్నాడు. అనుకుని దాని మీదే నడిపించాడు. కింగ్ మేకర్ అవుతాడని కూడా అనుకున్నారు. కింగ్ మేకర్ మాట దేవుడెరుగు, ఆయన అసలు చాలా చోట్ల ఓడగొట్టేశారు. ఆయన సీట్లు కూడా, వాళ్ళ పార్టీ సీట్లు కూడా కాంగ్రెస్ గెలిచింది. కన్సిడరబుల్గా గెలిచింది కాంగ్రెస్ వాళ్ళ సీట్లు. అట్లాగే బీజేపీ సీట్లు కూడా కాంగ్రెస్ చాలా గెలిచింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కాంగ్రెస్ ఐ మీన్ కాంగ్రెస్ మీద ప్రేమ చాలా తక్కువ ఉంది దేశంలో చాలా ఇప్పుడు. కానీ బీజేపీ మీద విరక్తి అనేది కొంచెం పెరిగింది. పర్టికులర్గా ఇప్పుడు కర్ణాటకలో, సౌత్ ఇండియాలో ఒకే ఒక రాష్ట్రం బీజేపీ ఉన్న రాష్ట్రం, అక్కడ పోయింది. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ లేదు. కేరళ లేదు, తమిళనాడు లేదు, ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు. తెలంగాణలో ఇప్పుడు వాళ్ళు ఏదో పుంజుకున్నాం అనుకుంటున్నారు. బట్ నాకు తెలిసి పెద్దగా ఏమీ లేదు. ఈ కేరళ రిజల్ట్, ఐ మీన్ కర్ణాటక రిజల్ట్ చూసినాక ఇది కూడా వాపే కానీ బలుపు కాదు అనుకుంటున్నాను నేను. నిజాలు మనకు తెలీదు, నేను అంత అనలైజింగ్ కానీ లేకపోతే రీసెర్చ్ కానీ చేయలేదు. బట్ నాకు అర్థమైనంతవరకు నేను చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇదంతా ఆంధ్రాలో కూడా ఇవాళ రాజకీయం బాగుంది. ఇవాళ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి చేస్తామని చెప్తున్నారు. నాకు తెలిసి బీజేపీ మీద వ్యతిరేకత చాలా ఎక్కువ ఉంది. ఎవరు బీజేపీతో కలిసినా వాళ్ళకి ప్రజలు అంత మెచ్చుకోరు అని నాకు అనిపించింది. ఎందుకంటే కర్ణాటకలో ప్రభుత్వం ఉన్న కర్ణాటకలోనే దిక్కు లేనప్పుడు ఇక్కడికి వచ్చిన, ఇక్కడ అసలు లేని చోట వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుని లాస్ట్ ఎలక్షన్లో 0.86% 85% వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి గుదిబండం తగిలించుకుంటారా అనేది నాకు డౌట్. అండ్ నాకు తెలియక మూడు పార్టీలు ఎందుకు పెంపర్లాడుతున్నారో బీజేపీ కోసం తెలియదు. అక్కడే 0.86% ఉన్న, 85% ఉన్న రాష్ట్రంలో ఆ బీజేపీతో పొత్తు కోసం కానీ లేకపోతే బీజేపీని కలిసి ఉండటానికి కానీ మూడు పార్టీలు తిరుగుతున్నాయి. అంటే వైఎస్ఆర్సీపీ కలిసి చేయమంటున్నారు కానీ వాళ్ళతో బ్లైండ్గా సపోర్ట్ చేస్తారు. వీళ్ళు గెలిచినా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. వాళ్ళిద్దరూనో పొత్తు కోసమే ట్రై చేస్తున్నారు డైరెక్ట్. ఎందుకు చేస్తున్నారు అనేది నాకు తెలియదు. అంటే ఓ కేవలం వైఎస్ఆర్సీపీని పడేయాలి అనుకుంటాను అని ఏదో అంటున్నారు. వైఎస్ఆర్సీపీని పడేయాలి అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బాగుందని కితాబిచ్చేది బీజేపీ కదా. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా ఆస్పెక్ట్స్లో
ఇది నెంబర్ వన్నో టూవో త్రీయో ఫోరో స్టేట్ అవుతుంది ఇది అని చెప్పి వందుగా అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే దాంట్లో. ఇక్కడి నుంచి వీళ్ళేమో అసలు లేదు రాష్ట్రం నాశనం అయిపోయిందని వీళ్ళు చెప్తున్నారు. రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్పేవాళ్ళతో రాష్ట్రం బాగుందని చెప్పేవాళ్ళు కలుస్తారా అది ఆలోచించాల్సిన విషయం. అయితే వాళ్ళకి వాళ్ళు మన ముగ్గురుని ముగ్గురు నన్ను ప్రేమిస్తున్నారు కదా ముగ్గురుని ఎత్తును ఆడుకుందామని వాళ్ళు ఆడుకుంటున్నారు. వీళ్ళు ముగ్గురు మాత్రం చాలా విపరీతంగా ప్రేమిస్తారు ఆ పార్టీని. ఎంతకాలం ప్రేమిస్తారు, రేపు ఎలక్షన్ దగ్గర ప్రేమిస్తారా ప్రేమించరా, కలుస్తారా కలవరా అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి 100% ద్రోహం చేసింది బీజేపీ. అయితే వాళ్ళు ఏమంటారు, అయ్యి ఇచ్చాం ఇవి ఇచ్చాం అక్కడ లక్షలు ఇచ్చాం ఇక్కడ కోట్లు ఇచ్చాం. జిఎస్టీ ఇచ్చేది మన ఇది మన హక్కు, జిఎస్టీ డబ్బులు రావటం మన హక్కు. అండ్ జిఎస్టీ కూడా వచ్చేటప్పుడు ఏ ప్రాతిపదిక మీద ఇస్తున్నారో చూసుకోవాలి మనం. జిఎస్టీ వచ్చింది వచ్చినట్టు వస్తుంది అనుకోండి, బట్ మిగిలిన డబ్బులు అన్నీ మనం కట్టే ట్యాక్సులు లెక్క వేసుకుంటే, అదేదో మొన్న ఎప్పుడో చూశాను నేను ఇండియా టుడేలోనే అక్కడ చూశాను, జనం పాపులేషన్ ప్రాతిపదిక మీద ట్యాక్సులు మనం కట్టేది ఎక్కువైనా కానీ మనకు వచ్చేది మాత్రం పాపులేషన్ ప్రాతిపదిక మీద ఇస్తారు. మనం 100,000 రూపాయలు ట్యాక్స్ కట్టామనుకుందాం, అలాగే మన దగ్గర ఇప్పుడు 5 కోట్లు ఆంధ్రాలో 4 కోట్లు తెలంగాణలో ఉన్నారు కాబట్టి, అదే యూపీలో అయితే 8 కోట్లు 10 కోట్లు ఉన్నారు కాబట్టి ఈ డబ్బుల్లో మనకి కొంత ఇచ్చి మిగతాది అక్కడ పంపిస్తారు, వేరే రాష్ట్రాలకు పంపిస్తారు అన్నమాట. ఇది అన్యాయం కదా, మనం సంపాదించి మనం చేసిన డబ్బులు వాళ్ళకి పంపించుకుని మన రాష్ట్రం డెవలప్మెంట్ కాకుండా వాళ్ళ రాష్ట్రం డెవలప్ చేయటం అనేది ఎంతవరకు న్యాయం? ఇది అన్యాయం అని నా ఫీలింగు. అది న్యాయమా అన్యాయం చెప్పాలి. అది కాకుండా మనకి ఇచ్చిన విభజన హామీలన్నిటినీ తొంగలో దొక్కారు, చేయమన్నారు డైరెక్ట్గా మోకం మీద చెప్పేశారు చేయమని. అని చెప్పినా కూడా మనం వాళ్ళ వెనకాల తిరుగుతున్నాం, ఇంకా మీరు సపోర్ట్ చేయండి. ఎందుకు సపోర్ట్ చేయాలి, వాళ్ళు ఇవ్వమన్న వాళ్ళ దగ్గరికి ఎందుకు వీళ్ళు వెళ్తున్నారు? ఇది కొంచెం సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. మరి ఎందుకు ఆలోచించట్లేదు వీళ్ళంతా మరి అనేది, స్టేట్ బాగుండాలి అనుకోండి, స్టేట్ బాగుండాలంటే స్టేట్కి ద్రోహం చేసిన వాళ్ళతో కలవటం ఎందుకు, ఎందుకు కలుస్తున్నారు అనేది వీళ్ళు ఆలోచించాలి. ఆలోచిస్తారా ఆలోచించరా, ఎందుకు తిరుగుతున్నారు, ఇవన్నీ ప్రశ్నలు, నాకు వచ్చిన ప్రశ్నలు. ఈ వాళ్ళని అడగాలా అడగకూడదా, ఇప్పుడు నేను ఈ మాట అంటే వాళ్ళంతా తిడతారా తిట్టరా అని నాకు తెలీదు. సరే ఏదైనా కానీ నాకే కాదు చాలామంది ప్రజలకి ఈ అనుమానం ఉంది. ఈ అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం 3 పార్టీలకే ఉంది. దాన్ని బట్టి ఆలోచించుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్.